తీసుకురావాలన్నారు బీసీపీ కన్వీనర్ సత్యనారాయణ. తూర్పు గోదావరి జిల్లా ఇసుక సమస్యలను తొలగించాలని తహసీల్దార్ దుర్గారావుకి వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో ఇసుకను సరఫరా చేయాలని సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాము, శ్రీను, మహంకాళి, ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏదైనా డిజాస్టర్లో జరిగితే దాని మీద మనం ఏదైనా ఎస్ఐ గారి ద్వారా కేసు పెట్టించడం తప్పించి దాని మీద ఎలా చేయమని కానీ చేయించారు. అది ఎస్కే ఊళ్ళోకి ఇస్తారా? ఏది ఊళ్ళోకి దాని మీద ఎంతవరకు మనకేం లేదు. భారతీయ జనతా పార్టీ మెండపేట నియోజకవర్గం ఆధ్వర్యంలో కపిలేశ్వర మండలంలో ఉన్న తహసీల్దార్ గారికి ఇసుకపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇసుక అహలా నిలవేయక చాలా ఇబ్బందులు పడ్డారు. సామాన్యంగా ఇసుక దొరకక అలాగే భవన నిర్మాణ కార్యక్రమంలో అయితే గత 2 ఏళ్ళుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉపాధి లేక. ఇప్పుడైనా సరే ఖచ్చితంగా ఇసుక నిలవేసి దానికి సంబంధించిన అధికారులు తెలియపరచాలని కలెక్టర్ గారికి తెలియపరిచి చేయాలని మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అలాగే ఆన్లైన్ బుకింగ్ అంటున్నారు, అది చాలా దారుణంగా జరుగుతుంది. 5 నిమిషాలు కూడా తీసుకుంటలేదు అకౌంట్, అది 2 నిమిషాలు ఉంటుంది, క్లోజ్ అయిపోయి ఇసుక అయిపోయిందని చెప్తున్నారు. ఒకవేళ వచ్చిన వాళ్ళు కూడా మొన్న మొలకల లంక నుంచి ఒకరికి మాకు తెలిసిన వాళ్ళకి ఇసుక వచ్చింది. ప్లాస్టింగ్ ఇసుక అయితే అది ఎందుకు పనికి చేయింది, మళ్ళీ ఇసుకొచ్చింది. దాన్ని మన్పాడ ఎంఆర్ఓ గారికి మేము మాట్లాడాం. ఎందుకంటే ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ లేదు కనుక ఎంఆర్ఓ గారికి చెప్తాను, కలెక్టర్ గారు చెప్తానని చెప్పింది అవి. ఇలా చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో కూడా నాయకులు అధికారులు ఫాల్ట్, ఇప్పుడు కూడా చాలా దారుణమైన విధంగా ఉంది కనుక దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ